పిల్లలు అతి చిన్న వయసులో తల్లి వద్ద నుండి మరో తల్లి అంగన్వాడీ టీచర్ వద్దకు చేరి వారి ఆలన పాలన చూస్తూ మారు తల్లిగా సమాజంలో గుర్తింపు పొందిన అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం కోవిడ్ వాక్సినేషన్ వేయించుకునే అవకాశం మొదటి విడతలోనే కల్పించడంతో అంగన్వాడీ టీచర్లు ఆనందం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంగన్వాడీ టీచర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ వైద్యాధికారి డాక్టర్ శ్రీలత పర్యవేక్షణలో ఇచ్చారు. అనంతరం సుమారు 30 నిమిషాల వారిని పరిశీలించి పంపారు. మొదటి విడతలోనే వ్యాక్సిన్ను అందించిన ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీలతతో పాటు స్టాఫ్ నర్స్ కోటీశ్వరి, ఏఎన్ఎం కుసుమకుమారి, సిహెచ్ఓ మరియాకుమారి, డిజిటల్ అసిస్టెంట్ శంకర్బాబు, సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం, గురువర్మ, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. చెప్పండి. మేమంతా కార్వేట్ నగరం మండలం అంగన్వాడీ కార్యకర్తలము. మేము ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న కోవిడ్-19 టీకాను వేయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ మేమందరం, నేను కూడా ఈరోజు ప్రభుత్వం అందించిన కోవిడ్-19 టీకాను వేయించుకున్నాను. మాకు అరగంట అబ్జర్వేషన్లో ఉన్నాము. మాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేవు. ఒక సంవత్సరం కాకముందే మన ప్రభుత్వం ఎంతో కృషి చేసి కోవిడ్-19 టీకాను అందరికీ అందించేలా చేసినందుకు మన ప్రభుత్వానికి, మన సీఎం జగన్ గారికి మా అంగన్వాడీ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము. మన నియోజకవర్గం డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి మన నారాయణ సమన్న గారికి కూడా మా అంగన్వాడీ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము.